ఇది రాబందుల ప్రభుత్వం రాబందుల రాజ్యం అంటూ మండిపడ్డారు శర్మిల. మహిళలతో రచ్చబండ నిర్వహించారు, సమస్యలు విన్నారు, రాజన రాజ్యంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరో ప్రజా ప్రస్థానం మొదలైనప్పటి నుంచి కుమ్మక్కు నీచ రాజకీయాలపై శర్మిల మండిపడుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే బాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. పత్తి శనగ పంటలను పరిశీలించి రైతుల బాధలను దగ్గరుండి చూస్తున్నారు. రోడ్డు పక్కనే కూర్చొని ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఇక కర్నూలు నేలపై మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్ లోకి వెళ్దాం. ఆగోని ఆర్ట్స్ కాలేజ్ నుంచి 28వ రోజు పాదయాత్రను ప్రారంభించిన శర్మిల నవంబర్ 14న బాలల దినోత్సవం కావడంతో మల్లికార్జున విద్యాలయంలో బాలలతో కేక్ కట్ చేయించారు. 28వ రోజు పాదయాత్రలో శోభా నాగిరెడ్డి, చెన్నకేశవరెడ్డి, వైవి సుబ్బారెడ్డి పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. 28వ రోజు శర్మిల 13 కిలోమీటర్లు నడిచారు. ఇరవై ఎనిమిదో రోజు పాదయాత్రలో జనం భారీగా తరలివచ్చారు. బాలల దినోత్సవం సందర్భంగా ఆదోని మల్లికార్జున విద్యాలయంలో శర్మిల చిన్నారులతో కేక్ కట్ చేయించారు. బాలల దినోత్సవంలో పాల్గొన్న అనంతరం శర్మిల ఉత్సాహంగా ముందుకు కదిలారు. వేలాది వైఎస్ అభిమానుల జగన్ నినాదాల మధ్య శర్మిల కుమ్మక్కు కుట్రలను ప్రజలకు వివరించడానికి కదిలారు. రాష్ట్రాన్ని చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకురావడానికి చేస్తున్న పోరాటంలో ప్రజలు వైఎస్ఆర్ కుటుంబం వెంటే ఉంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. జనరల్ బ్యూరో, కర్నూలు జిల్లా, సాక్షి న్యూస్. నకిలీ విత్తనాలతో నిండా మునిగిపోతున్నామని రైతులు అంటున్నారు. శర్మిల కపటి గ్రామానికి వచ్చే కొన్ని గంటల ముందు రైతులు సాక్షి విలేకరిని తమ పొలాల్లోకి తీసుకెళ్లారు. తమ కష్టాలను శర్మిల దృష్టికి తీసుకెళ్లమని సాక్షి ప్రతినిధిని కోరారు. ఎండిన పంట చూపిస్తూ బాధపడ్డారు కపటి రైతులు. నకిలీ విత్తనాలతో ఆశించిన పంట చేతికి రావడం లేదని సాక్షికి రైతులు చెప్పారు. వేలకు వేలు పోసి విత్తనాలు కొంటున్నా నకిలీ విత్తనాల వల్ల నష్టాలే వస్తున్నాయన్నారు. ఎన్ని సంపాదిస్తారు విత్తనాలు అమ్మేవాళ్ళు అంటే, ఇక్కడ ఆదం తాలూకులో మొత్తం టోటల్ ఇడీ ఏపీ స్టేట్ ఆరు ఇండియా. కపటి గ్రామస్తులు శర్మిలకు పూలతో స్వాగతం పలికారు. కపటిలో శర్మిల మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. శర్మిల ఏ గ్రామం మీద నుంచి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, ఆప్యాయంగా పలకరిస్తున్నారు. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్, కర్నూలు జిల్లా. కపటి పత్తి రైతులు కోరినట్లు శర్మిల వారి బాధలు విన్నారు. ఎకరాకు ఎన్ని క్వింటాలు పత్తి వస్తుంది, వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, బోర్లు కరెంటు వివరాలు అడిగి తెలుసుకున్నారు శర్మిల. పత్తి రైతుల బాధలు విన్న శర్మిల వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. రాజన్న రాజ్యం వచ్చే వరకు ఓపిక పట్టాలన్నారు. రైతులంటే మనం ఏదో బతుకుతాం, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ధైర్యం ఉండే
అడుగేస్తే అడుగు అడుగుకు సమస్యలు చెప్పుకునే వారి శర్మిలకు ఎదురు పడుతున్నారు. జనరల్ బ్యూరో సాక్షి న్యూస్ కర్నూలు జిల్లా. పిల్లల కోసం బతకాల్సి వస్తోంది. 10 ఎకరాలకు 100,000 పెట్టుబడి పెడితే 10,000 కూడా వచ్చేటట్లు లేదు. ఇది ఓ మహిళా రైతు ఆవేదన. తింటానికి తిండి కూడా సరిగ్గా ఉండటం లేదని వాపోయారు. ఒకవేళ పంట పండి చేతికి వచ్చినా వడ్డీలు కట్టడానికే సరిపోతుందని వాపోయారు. ఏం చేయాలమ్మా, ఏ పంట వేసినా నష్టమే వస్తోంది. లాభాలు చూసి చాలా ఏళ్ళవుతుంది, ఏం చేయాలి? పిల్లల్ని కూడా చదివించుకోలేని పరిస్థితి అని శర్మిల దగ్గర వాపోయారు మహిళా రైతులు. తనను కలిసిన రైతులకు కూలీలకు వివిధ రంగాల వారికి ధైర్యం చెబుతున్నారు శర్మిల. ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, ధైర్యంగా ఉండాలని కోరుతున్నారు. జనరల్ బ్యూరో సాక్షి న్యూస్ కర్నూలు జిల్లా. ఇన్సూరెన్స్ లేదు. గొర్రెలకు జబ్బు చేస్తే మందులు లేవు, ఏం చేయమంటారు? బతకడం కష్టమైంది. గొర్రెల కాపర్ల ఆవేదన ఇది. పిల్లలను ఎలా బతికించుకోవాలి? బతకడానికి పక్క జిల్లాలకు పోతున్నాం. వలస వెళ్తున్న కూలీల మొరై ఇది. రైతు దగ్గర నుంచి కూలీల వరకు శర్మిలకు బాధలు చెప్పుకుని వాపోతున్నారు. పాదయాత్రలో శర్మిలను గొర్రెల కాపర్లు కలుసుకున్నారు. చినపెండకల దగ్గర శర్మిలను కలుసుకున్న గొర్రెల కాపర్లు తమ బాధలు చెప్పుకున్నారు. ఎలా బతకాలి మేడం? కరెంటు ఉండదు, నీళ్లు లేవు, పిల్లలను ఎలా బతికించుకోవాలి? అందుకే వలస పోతున్నామని శర్మిలతో చెప్పారు కూలీలు. బస్సు గారి
ఖాళీ చేతులతో పక్క జిల్లాలకు వలసపోతున్నామని కూలీలు చెప్తుంటే వైఎస్ఆర్ పోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు ఇలాగే ఉన్నాయని షర్మిల వారితో అన్నారు. జనరల్ బ్యూరో కర్నూలు జిల్లా సాక్షి న్యూస్. ఒకరోజు ఉపాధి కూలీ 14 రూపాయలు పడింది. షర్మిల దగ్గర ఓ మహిళ ఆవేదన ఇది. వలసపోవడానికి ఖర్చులకు కూడా డబ్బులు లేవు. మరో మహిళ ఆవేదన ఇది. ఆదోని నియోజకవర్గం సమస్యల నిలయంగా మారిందని షర్మిలకు మహిళలు చెప్పారు. పేదలు షర్మిల దగ్గర గోడు వెళ్లబోసుకున్నారు మహిళలు. రాజన్న రాజ్యం కోసం ఎదురు చూస్తున్నామని షర్మిలతో అన్నారు. హామీలకు మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. జగనన్న బయటకు రావాలని కోరుకున్నారు. జనరల్ బ్యూరో కర్నూలు జిల్లా సాక్షి న్యూస్. పెద్దాయన కుటుంబం షర్మిల వెంట అడుగులు అడుగవుతోంది. దారిలో కనిపించిన వారిని పలకరిస్తూ ముందుకు కదులుతున్నారు షర్మిల. ప్రజలకు అండగా ఉండటం, కుమ్మక్కు కుట్రలపై విరుచుకుపోయడమే లక్ష్యంగా షర్మిల కదులుతున్నారు.
మీరా శర్మిలమ్మ పాద యాత్ర ఈ రంగా ఊరూరు కదిలింది ఊరుకుల్ల మీరా శర్మిలమ్మ పాద యాత్ర ఈ రంగా పల్లెలకు పాదాలు వచ్చాయి పల్లె ప్రజల గళాలు ప్రత్యర్థులకు గళమయ్యాయి ఆ పాదం ఆ గళం పాదయాత్రలో నింగిని తాకే నినాదమై ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పారు మైనర్ బాలిక కూలీ పనికి పోవడం చూసి ఆ పాపను పలకరించింది శర్మిల ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో ఈ కష్టాలేంటమ్మా అంటూ వాపోయింది శర్మిల శర్మిల వెళ్తుంటే కరచాలనానికి మహిళలు ఉత్సాహం చూపుతున్నారు ఆటో బస్సుల్లో పోయేవారు కూడా ఆగి శర్మిలను పలకరిస్తున్నారు వైఎస్ కుటుంబం ప్రజల కోసం ఉందని జగన్ చౌదరి శర్మిల ధాటికి అధికార ప్రతిపక్షాలు ఉలిక్కి పడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు జనరల్ బ్యూరో కర్నూలు జిల్లా సాక్షి న్యూస్ మరో ప్రజా ప్రస్థానంలో తెలంగాణ ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు మరో ప్రజా ప్రస్థానం కర్నూలు జిల్లాలో జనజోరు జాతరగా సాగుతోందని కెకె మహేందర్ రెడ్డి చెప్పారు షర్మిల పాదయాత్ర కోసం తెలంగాణ ప్రజలు వేచి చూస్తున్నారని ఆయన తెలిపారు ఓదార్పు యాత్ర స్పూర్తితో ఖమ్మం ప్రజలు మరో ప్రజా ప్రస్థానానికి బ్రహ్మరథం పడతారని పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు తెలంగాణ ప్రజలు వైఎస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని జిట్టా బాలకృష్ణారెడ్డి చెప్పారు తెలంగాణ ప్రాంతంలో మరో ప్రజా ప్రస్థానం గురించి వీరు షర్మిలతో చర్చించినట్లు సమాచారం సమస్యకు వాదానికి ఎవరు కూడా ముడిపెట్టరు సిరిసిల్లకు విజయమ్మ గారు వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే పిలుపునిచ్చిందో విజయమ్మ గారి యొక్క దీక్షను అడ్డుకోమని చెప్పి ఏదైతే ఇచ్చారో దాన్ని పక్కన పెట్టేసి ప్రజలందరూ కూడా నీరాజన పట్టి అధికార పక్షం విపక్షం ఒకటి ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నా చేరిక కావచ్చు నిన్న మొన్న సంకీర్ణ వెంకటేశ్వరరావు కావచ్చు రేపు జలగం వెంకటరావు కావచ్చు మొన్న ఖమ్మం పర్యటనలో విజయమ్మ గారి పర్యటన చూసినప్పుడు కూడా బ్రహ్మాండమైన స్పందన ఉంది తెలంగాణలో కూడా బ్రహ్మాండమైన అభిమానులు ఉన్నారు ఇంతకు భిన్నంగా ఇంకా ఎక్కువ సంఖ్యలోనే అక్కడ అభిమానులు పాల్గొంటారు వేలాది మంది పాదయాత్ర కోసం ఎదురు చూస్తున్నారు సంక్షేమ పథకాలు అదే చెప్తున్నాను సంక్షేమ పథకాలు లబ్ది పొందిన వాళ్ళంతా కూడా ఇంకా ఈ పథకాలన్నీ కూడా అమల్లోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అనుకుంటున్నారు ఇదే రకమైన రెస్పాన్స్ రేపు శర్మిలమ్మ పాదయాత్ర కూడా ఉంటుందని చెప్పి మేము ఘంటాపథంగా చెప్పగలం ఖమ్మం జిల్లాలో మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు లక్షలాది మంది ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా అంతే పెద్ద ఎత్తున ఓదార్పు యాత్రలో ఆయన వెనక నడిచారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేపట్టినప్పుడు రేపు శర్మిలమ్మ మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కూడా అంతకన్నా బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు తెలంగాణలో ఆంధ్ర రాయలసీమ ప్రాంతం కంటే ఎక్కువగా అభిమానించేటువంటి నాయకులు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారిని ఒక రకంగా చెప్పాలంటే అనంత పద్మస్వామి నాగస్వామి కింద ఏ రకంగా అయితే నిధులు దొరికాయో కనీవిని ఏగని రీతిలో ఆశ్చర్య ప్రపంచంలోనే ఆశ్చర్యమైన సరిపోయేంత ధనం దొరికిందో ఆ మాదిరిగా దానికంటే గొప్పగా అభిమానులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారనే విషయాన్ని మేము రేపు ఇదివరకే చాటి చెప్పడం జరిగింది ఒక్క సమస్య కాదు వంద సమస్యలు కాదు లక్షల కోట్ల సమస్యలు రాబందుల రాజ్యంలో తిష్టి వేసి కూర్చున్నాయి కుమ్మక్కులతో అవి మరింతగా పెరిగిపోతున్నాయి ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం నిమ్మకుండిపోయింది పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతోంది ప్రజలు మాత్రం అంతా గమనిస్తూనే తమ నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు సమయం వస్తే తమ నిర్ణయం చెప్పడానికి వేచి చూస్తున్నారు ఇది కర్నూలు నేలపై మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్.